కార్మిక విభాగపు పతాక ఆవిష్కరణ గావించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల కోసం ఐక్యమత్తంగా పోరాడాలని కార్మికులంతా తమ ప్రయోజనాల కోసం సంఘటితం కావాలని కోరారు। కేసీఆర్ ప్రభుత్వం కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని భవన నిర్మాణ కార్మికుల కొరకు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు ద్వారా అనేక ప్రయోజనాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు। కార్మికుల ఐక్యత ఉండాలి, కార్మికుల ఐక్యత ఉండాలి, వర్దిల్లాలి మేడే ఉండాలి, వర్దిల్లాలి మేడే ఉండాలి, వర్దిల్లాలి మేడే ఉండాలి। నాకు చెప్పడమే प्रपंच कार्मिक दिनोत्सव सदर्भंग नलगोंडा कट्टणम पटण जेंडा कार्यक्रम एर्पट्ठेको मरी पल कार्यक्रम मरी रोज नलगोंडा पटण प्रारंभोत्सव जरूरी मरी यह प्रपंच कार्मिक दिनोत्सवा मेड़ेगा गुर्ति मैं आना कार्मिक समस्या परिष्कार चिकागो मरी ओपंद प्रकार आ रोजु दाँ गल तो कुदुनी मर आनाट वरकू कार्मिक समस्या जे पैन नेरवे मुझे सागत कार्यक्रम अंदर तुम मर अदे विधा कार्मिकसम मन मुख्यमंत्री कलवकुंट चंद्रशेखर राव गारू आलोचन चेसी कार्मिक चटालू मार्चि कार्मिक अवसर कोसम मर एनो स्कीम्स कार्यक्रम 115 रूपये सभ्यत्वं तीसुकुंटे कार्डु तीसुकुंटे 5 సంవత్సరాలకు సంబంధించినంత వరకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఎలాంటి మరి ఆకస్మికంగా మరణించిన యాక్సిడెంట్ అయినా వారికి 6 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా 116 10 రూపాయల తోటి మరి 5 సంవత్సరాలకు అవకాశం కల్పించినటువంటి మరి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మరి అదే విధంగా ఆ కార్డు తీసుకుంటే ఆ కుటుంబంలో పెళ్లిలు జరిగిన మరి ఒకల డెలివరీ అయినా 30,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం గానియండి। మరి అదే విధంగా మరి యాక్సిడెంట్ అయ్యేదైనా సడన్ గా ఏదైనా కాలు చెయ్యి పోతే 4 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేటువంటి కార్యక్రమం గానిండి। మరి ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఇళ్ల నిర్మాణం గాని పలు కార్యక్రమాలు మరి ఆ కార్డు తీసుకొని మనకు ఆ కార్డు ఏటిఎం కార్డు లాగా ఒక 116 రూపాయలు పెట్టి కార్డు తీసుకుంటే మనకి ఎప్పటికి ఉపయోగపడుతది। మరి అలాంటి కార్డు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। మరి అదే విధంగా ఇయాల డిఎంహెచ్ఓ ఆఫీస్ గాని కరెంట్ పవర్ దగ్గర గాని తర్వాత మరి రామగిరి సెంటర్ల గాని తర్వాత పల్లు ఏరియాలలో గవర్నమెంట్ హాస్పిటల్లో గాని మరి ఇలాంటివి ఎస్ఎల్బిసిలో గాని మరి చాలా దిక్కులో ఒక 10-12 దిక్కులో జెండాలు ఆవిష్కరణ చేసుకోవడం కూడా జరిగింది। మరి కార్మికులందరూ కూడా మరి ఈ రోజు నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాను, ఏ కార్మికునికి ఏ ఇబ్బంది వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా నల్గొండ ఎమ్మెల్యేగా వారికి అండగా ఉంటా, నన్ను ఉపయోగించుకొని మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం మరి టిఆర్ఎస్ పార్టీ నల్గొండ ఎమ్మెల్యేగా ఉపయోగించుకోండి, తర్వాత ప్రభుత్వం ద్వారా కార్మికులకు ఎలాంటివి వచ్చినా వారికి చేరే విధంగా ముందుకు తీసుకుపోతానని కూడా హామీ ఇస్తాను। ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఆనాడు పనిదినాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి సికాగో నగరంలో అమెరికా దేశంలో ఎంతో మంది కార్మికులు బలిదానాలతో నిన్ను సాధించుకున్న పనిదినాలని ఈరోజు మేడేగా ప్రపంచ కార్మిక దినం మొత్తం కూడా ఈరోజు కార్మిక పండుగగా జరుపుకోవడం జరుగుతుంది। 300 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా 130 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ కార్మికులు మొత్తం కూడా ఈ కార్మికులని అమరవీరులని మర్చిపోకుండా ఆనాడు వారు ఇచ్చిన త్యాగాలను మర్చిపోకుండా వాళ్ళ త్యాగాల గుర్తుగా ఈ మేడేని మనకు జరుపుకోవడం జరుగుతుంది। అందులో భాగంగా నల్లగొండ జిల్లాలో
మొత్తం కూడా అన్ని కార్మిక సంఘాలు టిఆర్ఎస్ కి అనుబంధం ఉన్న టిఆర్ఎస్ కేవి సంఘాలు అంటే కార్మిక సంఘాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆ జెండాలు ఎగరవేసుకుంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు తోటి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు ఎలాంటి పని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మా కార్మిక పండగ ఈ కార్మికులను గుర్తు చేసుకునే రోజు కాబట్టి ఈ కార్మిక జెండాలు ఎగరేయాలని చెప్పేసి సచ్చతగా ఆ యొక్క నిమ్మల మీద వాళ్ళ జెండాలు ఎగరవేసుకుంటూ దాంట్లో ఉన్న ముఖ్య నాయకులను పిలిపించి నాయకులను పిలిపించుకొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేసేటప్పుడు అందరూ కూడా ప్రయత్నిస్తున్న ప్రతి కార్మిక నాయకునికి కార్మికుడికి ప్రతి సంఘానికి కూడా తెలంగాణ కార్మిక సంఘం నుంచి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్ మీ గృహ వ్యాపార పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3 V4 V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లో లభ్యం।